Want to study in Germany? Then XLA is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Vijayawada Municipal Corporation Council lo aneka samasyala meeda ee roju maatladatam jarugutha undi. Endukante gata 5 samvatsarallo kuttubadinatuvanti palana vidhananni Jagan Mohan Reddy gari hayamlo కార్పొరేషన్ ఏర్పడి ఈ 2 సంవత్సరాల్లో అన్ని డివిజన్లలో కూడా పూర్తి అభివృద్ధి చెందేటువంటి దిశగా కార్పొరేషన్ పయనిస్తా ఉన్నటువంటి తీరుని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇటు ఈస్ట్లో కానీ సెంట్రల్లో కానీ వెస్ట్లో కానీ ఎక్కడా కూడా ప్రజలకి బేద బడుగు బలహీన వర్గాలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కడా కూడా గత పాలనలో 5 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి చెందలేదు. ఆ చందన ప్రాంతాల్లో వాటర్ లైన్స్ కానీ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ అట్లాగే కృష్ణలంక ప్రాంతంలో ఉన్నటువంటి ఎప్పుడూ ప్రధాన సమస్య రిటర్నింగ్ వాల్ కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మించేటువంటి దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు వాళ్ళు సేమ్ అదే విధానాన్ని అనుసరిస్తూ వాళ్ళు ఎక్కడ డెవలప్మెంట్ చేయరు, ఎక్కడా కూడా ఏది కూడా చెప్పింది ఎప్పుడు కూడా చేసేటువంటి దాఖలు లేదు. ఇప్పటికి కూడా అదే అబద్ధాలతో అదే ఒక ముండి వైఖరితో అదే ఒక దిశగా ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా వాళ్ళు నడుస్తున్నటువంటి తీరుని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి వచ్చేది వేసవకాలం కాబట్టి ఆఫీసర్స్ను కూడా పూర్తి స్థాయిలో నిర్దేశించడం జరిగింది. ఎక్కడా కూడా వాటర్ ప్రాబ్లం రాకుండా డ్రైనేజ్ ప్రాబ్లం రాకుండా ఎవరికి పేద బడుగు బలహీన వర్గాలకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి కూడా నిర్దేశించడం జరిగింది. అట్లాగే కొన్ని ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో మరి అంబేద్కర్ సంబంధించినటువంటి విగ్రహాలు కానీ మరి ఇటు కరకట్ట ప్రాంతం కానీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ అన్నింటినీ కూడా కళ్ళం కట్టినట్టుగా చూడమని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేస్ కానీ మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాం. ముఖ్య ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే నిర్మల్ శిశు భవన విషయంలో వాళ్ళు రాజకీయాన్ని చేయటాన్ని కూడా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు తెలుగుదేశం పాలనలో అనేక చోట్లకి తిరిగి ఎక్కడా కూడా వాళ్ళకి పరిష్కారం దొరక్క మరి అది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. కేవలం వాళ్ళు పడుతున్నటువంటి బాధలు 13 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మల్ శిశు భవన్కి సంబంధించినటువంటి అన్నీ కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా జీవో ఇచ్చి వాళ్ళ మీద వాళ్ళకి కావాల్సినటువంటి ప్లాన్స్ కానీ అవన్నీ కూడా కొద్దిగా ఇచ్చి వాళ్ళకి ప్లాన్స్ ఇప్పించి దాన్ని నిర్మిస్తూ ఉంటే అది ఒక ప్రజలకి ఎక్కడైతే మేలు చేసేటువంటి సంస్థ దాంట్లో ప్రధానమైనది నిర్మల శిశు భవనం. అసలు అంగవికలాంగులకు ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళు ఏ విధంగా చేస్తూ ఉన్నటువంటి సంస్థను కూడా వాళ్ళు రాజకీయం చేసేటువంటి పరిస్థితి ఉందంటే ఎంత దుర్మార్గంగా అయినటువంటి పరిస్థితికి దిగజారిపోయారు అనేది తేటతెల్లమవుతూ ఉంది. దాన్ని ఫ్లోర్గా నిర్మించి పైన మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి పర్మిషన్ ఇప్పించి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎక్విప్మెంట్స్ కూడా ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంటే దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి దాన్ని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో విపరీతమైన ఎండలు ఉంటాయి కాబట్టి ప్రజలకు ఎక్కడా కూడా వాటర్ సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోమని చెప్పి అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది.